బ్రాహ్మణ సంక్షేమ వేదిక ఆధ్వర్యంలో సికింద్రాబాద్ నూతన కమిటీ ఏర్పాటు జరిగింది. మేడిబావిలోని ఆర్య సమాజ్లో ఉదయం 11 గంటలకు మొదలైంది. ఆర్గనైజింగ్ సెక్రటరీ బాలశ్రీనివాసులు మాట్లాడుతూ, పేద బ్రాహ్మణుల సంక్షేమమే ధ్యేయంగా బ్రాహ్మణ సంక్షేమ వేదిక పనిచేస్తుందన్నారు. 2 తెలుగు రాష్ట్రాల్లో ఆధ్యాత్మిక ధార్మిక ప్రచారంతో పాటు విద్య, ఉపాధి, ఆరోగ్య సేవలు కల్పించడం ప్రధాన ఆశయంగా సంక్షేమ వేదిక ముందుకు వెళ్తుందన్నారు. అధ్యక్షులు ఏవీఆర్ మూర్తి మాట్లాడుతూ, ఎన్నో ప్రాంతీయ సంఘాలతో అనుబంధం ఏర్పాటు చేసుకుంటున్నట్లు, ఇప్పటికే దాదాపు 20 సంఘాలు తమ వేదికలో కలిశాయని తెలిపారు. రాజకీయంగా బ్రాహ్మణులు ఎదగాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. సికింద్రాబాద్ నూతన కమిటీని ఆర్గనైజింగ్ సెక్రటరీ బాలశ్రీనివాసులు ప్రకటిస్తూ, అధ్యక్షులుగా అచ్యుతరామశర్మ, ప్రధాన కార్యదర్శిగా సూర్యనారాయణమూర్తి, ఉపాధ్యక్షులుగా చిరంజీవి, పద్మకిషోర్, దుర్గాప్రసాద్, వర్కింగ్ ప్రెసిడెంట్స్గా మురళీధర్ శర్మ, వంశీకృష్ణ, ఆదినారాయణ, హనుమత్ శాస్త్రి, ఆర్గనైజింగ్ సెక్రటరీగా శేషు బలరాం, మల్లికార్జున, సుబ్బారావు, రామకృష్ణ, శ్రీమతి పార్వతి, సహ కార్యదర్శులుగా రామచంద్రమూర్తి, రాధాకృష్ణమూర్తి, శ్రీమతి మాధవి, కోశాధికారిగా శ్యామ్, మహిళా గౌరవ అధ్యక్షురాలిగా శ్రీమతి ఉమారాణి, అధ్యక్షురాలిగా శ్రీమతి లక్ష్మి, ఎంఐసిగా శ్రీమతి రాణి, శ్రీమతి శ్రీదేవి ఎన్నికైనట్లు తెలిపారు. సమావేశం తర్వాత దాదాపు 50 మంది పేద బ్రాహ్మణులకు నిత్యావసర సరుకులను అందజేశారు. మేము 350 మందితో మీటింగ్ పెట్టాము. దాదాపు 180 మంది వరకు పేద బ్రాహ్మణులకి నిత్యావసర వస్తువులు మొన్న లాక్డౌన్ సమయంలో చాలా ఇబ్బంది పడిన వాడికి, ఇబ్బంది పడుతున్న వాడికి కూడా 180 మంది దాకా నిత్యావసర సరుకులు నేను సంక్షేమ వేదిక ద్వారా కొంతమంది దాతల సహకారంతో అందజేయడం జరిగింది. ముఖ్యంగా మా బ్రాహ్మణ సంక్షేమ వేదిక ప్రధాన లక్ష్యం ఏంటంటే, మొన్న తీసుకున్న నిరుపేద బ్రాహ్మణులు ఇవాళ కొంతమంది తీసుకోబోయే పేద బ్రాహ్మణులు, వారందరూ కూడా పేద బ్రాహ్మణులుగా ఉండకూడదని, వచ్చే కార్తీక మాసం నాటికి వారు డొనేషన్ ఇచ్చే స్థాయికి రావాలనే పదవిని కోరుకుంటూ, వారు పేద బ్రాహ్మణులు వచ్చే కార్తీక మాసానికి పెద్ద బ్రాహ్మణులుగా ఉండాలి. ఏబీ6 న్యూస్. ఇది పూర్తిగా ఉచితం. ఆధ్యాత్మికం, ప్రవచనాలు, బ్రాహ్మణుల కార్యకలాపాలు, ప్రముఖుల విశేషాలు, జీవన చిత్రం, లైవ్ కవరేజీలు. మీరు చేయాల్సిందల్లా సబ్స్క్రైబ్ చేయండి, బెల్పై క్లిక్ చేయండి. సబ్స్క్రైబ్ ఏబీ6 న్యూస్.